के अंदर की हाई अंडी इपड़ मन क्यू एंड ए क्वेश्चन नंबर फोर्थ क्वेश्चन अंडी फोर्थ क्वेश्चन मंद अड़ी क्वेश्चन एंटे मन ऑटोकैड अड़गर ऑटोकैड ईएक्स कमेंड उ कदमी ईएक्स कमेंड अंटे एक्सटेंशन अंडी लाइन उंदी फॉर एग्जांपल लाइन इक्कड़ वरकु एक्सटेंशन चेयालंटे मनं ईएक्स अने कमांड यूज चेसी मनं एक्सटेंशन चेस्तामंडी दीनि गुरिंचि अडिगारंडी दींट्लो लिमिट अने पदं बा गुरिंचि अर्थं कालेदंट वाळ्ळकि एक्कुवगा लिमिट अंटे एं लेदंडी ई लाइन उंदी ఇది ఒక లైన్ మనం ఏమనుకుంటున్నాం దీన్ని ఇక్కడ టచ్ చేద్దాం ఈ లైన్ కి టచ్ చేయాలి ఎక్స్టెన్షన్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు ఎదురుగా మనం ఇప్పుడు ఈ లైన్ మనం ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ ఉంది కదా ఈ ఆబ్జెక్ట్ ని లిమిట్ అంటారు ఓకే ఎదురుగా ఈ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి లిమిట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైన చెప్పాలంటే ఇప్పుడు రెండు లైన్స్ ఉన్నాయండి నాకు ఇక్కడ వరకు కావాలి ఎక్స్టెన్షన్ ఇక్కడ వరకు కావాలి కానీ నిజానికి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు లేనప్పుడు ఇది లేకపోతే కనకండి ఇది ఎక్స్టెన్షన్ అవ్వదు ఎందుకంటే దీని లిమిట్ అంటామండి లిమిట్ ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ ని అంటే మనం ఏదైతే లైన్ ని ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నామో దానికి ఎదురుగా ఒక ఆబ్జెక్ట్ ఉండాలి ఆబ్జెక్ట్ ఉన్న దాన్ని లిమిట్ అంటాం ఒకవేళ ఆబ్జెక్ట్ లేదనుకోండి ఎక్స్టెన్షన్ అవ్వదు అప్పుడు మనకు కంపల్సరీ ఎక్స్టెన్షన్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఒక లైన్ అనే కమాండ్ తోటి ఓకే లైన్ అనే కమాండ్ తోటి ఒక డమ్మీ లైన్ ఇలా ఒకటో రెండో డమ్మీ లైన్ అంటే దూరం ఉంటే రెండు డమ్మీ లైన్లు వేసుకుంటాం దగ్గర ఉంటే ఒక డమ్మీ లైన్ ఒక డమ్మీ లైన్ తీసుకొని ఎక్స్టెన్షన్ చేసుకొని తర్వాత ఈ డమ్మీ లైన్ని మనం డిలీట్ చేసుకుంటాం అన్నమాట ఓకేనా అర్థమైందా సరే ఇంకొకసారి చెప్తాను చూడండి ఇప్పుడు ఒక లైన్ ఉందండి నాకు ఇక్కడ వరకు కావాలి ఈ లైన్ ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ చేయాలి కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమీ లేదు లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఒక లైన్ అనే కమాండ్ తీసుకొని ఒక లైన్ డమ్మీ లైన్ అన్నమాట మనకు అవసరమైన పని అయ్యే వరకు ఓకే సో దూరం దగ్గర అయితే ఒకటి తీసుకోవచ్చు దూరం అనుకో బాగా దూరం ఉంటే రెండు తీసుకుంటాం తీసుకొని ఏం చేస్తామంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేసేస్తాం చేశాక ఈ ఏదైతే డమ్మీ లైన్ గీసామో ఇదొకటి డిలీట్ చేసుకుంటాం అన్నమాట కానీ ఈ లైన్ మాత్రం ఇలాగే ఉండిపోతుంది అన్నమాట ఓకేనా దీని గురించి నేను సాఫ్ట్వేర్లో చెప్తాను క్యాడ్ సాఫ్ట్వేర్లో చెప్తాను చూద్దాం రండి సో మనం ఈ డ్రాయింగ్ యూస్ చేసి ఒకసారి ట్రిమ్ చేద్దాం ఒకసారి ఎక్స్టెండ్ చేద్దాం ఇప్పుడు నేను ఏదైతే లైన్ ఎక్స్టెండ్ చేశానో దాన్ని నేను ట్రిమ్ చేస్తాను ఇప్పుడు ట్రిమ్ కమాండ్ ఏంటండి టీఆర్ డబుల్ ఎంటర్ చేసి ఇదిగో చూడండి దీని మీద క్లిక్ చేసా పోయిందిగా లైన్ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా కనిపించట్లా నేను యాక్చువల్గా నేను ఈ మౌస్ క్లిక్ చేస్తే పోతుంది ఇది ట్రిమ్ చేసా మళ్ళీ ఇప్పుడు చూసారా ఇక్కడ నుంచి లైన్ ఇక్కడ నుంచి లైన్ లేదు అలాగే ట్రిమ్ చేసా ఇలా ఎక్స్ట్రా మనకు అవసరం లేని తోకలు మనం డ్రాయింగ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి తోకలు చిన్న చిన్న ఆబ్జెక్టులు మనకు అడ్డు వస్తాయి ఆ అడ్డు వచ్చినవన్నీ మనం డిలీట్ ఆప్షన్తో మనం చేయలేం ఇలాంటి ట్రిమ్ చేస్తే కరెక్ట్గా మనకు లైన్ టు లైన్ కరెక్ట్గా యాక్యురేట్గా మనకు ట్రిమ్ అయిపోతాయన్నమాట ఓకేనా సో ఇక్కడ వరకు వచ్చాం ఇప్పుడు నేను ఇప్పటివరకు నేను ఏం చేశాను ఆ లైన్ మొత్తం మెల్లగా ట్రిమ్ చేశాను ఇప్పుడు నేను ఎక్స్టెండ్ చేయాలంటే మన కమెంట్ ఏంటి ఈఎక్స్ కమెంట్ని మనం యూస్ చేసి ఎక్స్టెండ్ చేద్దాం చూద్దాం ఓకే ఎస్కేప్ చేశాను ఈఎక్స్ చూసారా ఇక్కడ ఉంది చూసారా ఎక్స్టెండ్ అని వచ్చింది డబుల్ ఎంటర్ క్లిక్ చేయాలి దీనికి కూడా డబుల్ ఎంటరే సో ఈ లైన్ ఉంది ఈ లైన్ చూసారా లైన్ మీద నేను ఈ కర్సర్ తీసుకెళ్ళి ఆ లైన్ మీద పెట్టగానే లైన్ ఎక్స్టెండ్ అయినట్టు కనబడుతుంది చూడండి మళ్ళీ పెడుతున్నాను చూడండి అది సో నేను క్లిక్ చేస్తే ఎక్స్టెండ్ అయింది నేను మళ్ళీ ముందుకు చేయాలి క్లిక్ చేస్తే ఎక్స్టెండ్ అయింది మళ్ళీ అది ఒక ట్రిమ్కి ఎక్స్టెండ్కి చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ట్రిమ్ చేస్తూ వచ్చాం మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నాం ఓకే ఇది చాలా రెండు చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో ట్రిమ్ ఎక్కడ చేయాలి ఎక్స్టెండ్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను క్లిక్ చేస్తే అవ్వట్లేదు గమనించారా
ఇక్కడికి వచ్చిన తర్వాత నేను క్లిక్ చేస్తే అవట్ల ఎందుకు అవట్లేదు దీని ఎదురుగా ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఆపాలి అనేది లిమిట్ లేదు లిమిట్ ఉంటే కంపల్సరీ అవుతది లిమిట్ లేదు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లిమిట్ అనేది నేను గీసి ఇక్కడ నేను ఒక లైన్ గీస్తాను లిమిట్ గా గీసి ఎక్స్టెండ్ అవుదలే చూద్దాం ఓకే ఈ లైన్ కమాండ్ తీసుుకున్నా ఒక లైన్ ఇలా గీసా ఓకే ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేయడం ట్రై చేద్దాం EX డబుల్ ఎంటర్ చూడండి ఈ కర్సర్ గీత మీదకి వెళ్ళగానే ఈ గీత వరకు ఈ లైన్ వరకు చూపిస్తుంది నేను క్లిక్ చేశాను గమనించారా ఈ ఏరియా అంటే మనం ఈ లైన్ ఎక్స్టెండ్ చేయాలంటే ఎదురుగా ఏదో ఒక ఆబ్జెక్ట్ గాని ఏదో ఒక లైన్ గాని ఏదో ఒకటి లిమిట్ అనేది ఉండాలి లిమిట్ లేకపోతే అవదండి ఓకేనా ట్రిమ్ ఎక్స్టెండ్ గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక డ్రాయింగ్ చేసి ఇప్పటివరకు మనం నేర్చుకున్నయన్ని ఒకసారి తెలుసుకుందాం ఓకే థాంక్స్.